ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే అన్నదానం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీ విలువైన సమయానికి ఏటాయించి వీడియో చివరి వరకు చూస్తే మాత్రం చాలా చాలా సంతోషం అదేవిధంగా మ్యాటర్ ఏమి అనేది అర్థమవుతుందని నేను అనుకుంటాను ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలని నా ఉద్దేశం కాదండి ఏది ఉంటే అదే యదార్థంగా మాట్లాడతాను మీ అందరికీ కూడా తెలుసు కదా అన్నదానం అనేది మనస్ఫూర్తిగా చేయండి అని చెప్పడమే నా ఒక ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందించే సందేశం అనమాట ఇంకేమీ కాదు అట్లా మనం చేసినప్పుడు ఒక మెను ఏదైనా ఇది ఫలానాది మా వాళ్ళకి ఇష్టము దాన్ని పెట్టండి అంటే కూడా ఓకే కానీ లిస్టు మొత్తం మీరే పాడేస్తే ఇంక నేను ఎందుకండి అన్నట్లుగా ఈరోజు మన వీడియో పాటుగా నా మీద నమ్మకం ఉంటేనే అన్నదానం చేయండి మీ అందరికీ మనస్ఫూర్తిగా అమ్మ ప్రేమకు స్వాగతం అండి ఎలా ఉన్నారండి అందరూ మేమైతే దేవుడిదైతో మీ అందరి అభిమానంతో చాలా చాలా బాగున్నాం అదేవిధంగా మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని మనస్ఫూర్తిగా మేము అవతతులు కోరుకుంటున్నామండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి ఈ విధంగా పుట్టినరోజు పండగ చేయమని చెప్పి మన అభిమానులు పంపించారు అదే విధంగా ఇదే కాకుండా అన్నదానాన్ని కూడా పంపించారండి వాళ్ళు వాళ్ళ తరఫున ఈ రోజు ఈ రకంగా కేక్ అయితే కట్ చేస్తున్నాము మన అబ్బాతాతలు అందరూ కూడా హ్యాపీగా పుట్టినరోజు సందర్భంగా అంటే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు మన అభిమానులు ఇంట్లో పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మేమందరూ ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా చాలా సంతోషంగా ఈ పుట్టినరోజు జరుపుకున్న అమ్మాయి మాత్రము ఇదే విధంగా ఎన్నో ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరూ కూడా అవకాతులు మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో ద్వారా వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మీ గొప్ప మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ తనని ఆశీర్వదిస్తూ అలాగే తనకి తన కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా జీవిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీ గొప్ప మనస్తో ఆశీర్వదిస్తూ ఇప్పుడైతే మనం కేకట్ చేసేస్తాం चूसार क्या हापीग के के कटिंग अन्ट ఇంక ఈరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా ఉండిందండి కాకపోతే భోజనాల్లో అయితే స్వీట్ వడ్డించలేదు ఏం స్వీట్ కూడా వడ్డించలేదు ఎందుకంటే భోజనాలు అప్పుడు కూడా స్వీట్ వడ్డించి దాని తర్వాత ఈ రకంగా కేక్ కటింగ్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకోండి స్వీట్ ఎక్కువైపోతుంది షుగర్ పేషెంట్లకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాం ఇదైతే మన అభిమానుల్లో ఒకరు మన సబ్స్క్రైబరు ఈ విధంగా వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా అన్నదానం అయితే చేశారండి వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడిగారేమంటే అమ్మ నుండి సాయంత్రం వరకు ఒకరోజు అన్నదానం చేయాలంటే ఎంత అవుతుంది అన్నట్లుగా చాలా వరకు నేనేం చెప్తానంటే మీ ఇష్టమనే చెప్తాను కాకపోతే మరి అమ్మ మాకు తెలియదు మాకు ఐడియా లేదు మాకు అవగాహన లేదు మీరు చెప్తేనే అన్నట్లుగా అంటే నేను ఏదైతే నేను ఇక్కడ పెడతానో నుండి సాయంత్రం వరకు టీలు టిఫిన్లు భోజనాలు ఒక పూట బిస్కెట్ ఇవన్నీ కూడా కలిపి నుండి సాయంత్రం వరకు మూడు వేల రూపాయలు నాకు ఖర్చు అవుతుంది నానా ఇంతమందికి కలిపి అన్నట్లుగా చెప్పాను వాళ్ళు వెంటనే ఏమన్నారంటే అమ్మ అయితే ఈ నెలలో ఒక వారానికి సరిపడా ఈ నెలలో ఒక వారానికి సరిపడా అన్నదానం అయితే మేము చేస్తాము మా పేరు మీద చేయండి అన్నట్లుగా చెప్పారు అదేవిధంగా చేస్తున్నాను కూడా డబ్బు పంపించారు చేస్తున్నాను ఈ కేక్ కటింగ్ అయితే వాళ్ళు చెప్పలేదండి నాకు మామూలుగా అన్నదానం వరకు చెప్పారు నేనైతే ఈ విధంగా ప్లాన్ చేశాను ఏమంటే అవతాతలు కొంచెం స్పెషల్గా ఏదైనా చేద్దాము అన్నట్లుగా ఈ విధంగా స్పెషల్గా ప్లాన్ చేశాను అక్కడ ఏమేమి తెప్పించాను కేక్ తెప్పించాను అరటిపండ్లు తెప్పించాను లాలీపాప్స్ తెప్పించాను మిక్చర్ తెప్పించాను దాంతోపాటు చకోడీలు కూడా తెప్పించాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఎందుకంటే వాళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనిపిస్తుంది కదండి మనలాగా వాళ్ళు కూడా మనుషులే కదా వృద్ధులైపోయినంత మాత్రమే వాళ్ళకి తినకూడదు అనేది ఏమన్నా ఉందా అట్లేం కాదు కాకపోతే కొంచెం వాళ్ళని నెమ్మదిగా తింటారు మనం ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాం అంతే ఇంకేం లేదు మనకి పళ్ళు గట్టిగా ఉంటాయి వాళ్ళకి అక్కడక్కడ ఒక పళ్ళు ఊరిపెట్టి కొంతమంది బోసి కూడా అయిపోయి ఉంటుంది ఆ విధంగా ఈ రకంగా అంతే ప్లాన్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అవతాతలు అందరూ కూడా ఇంకా అన్నదానం చేసే విషయానికి వస్తే మాత్రము మనము అన్నదానం చేయాలన్నా ఒక మంచి పని చేయాలన్నా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అనేది మాత్రం మనం నమ్ముతాం కదా బయటకు మనం అట్లా ఏం కాదు అనుకున్నా కూడా మన లోపల ఒక ఆలోచన మనకు అదే మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ మంచి జరుగుతుంది అన్నట్లుగా మనం పోయినప్పుడు మనతో పాటు ఏమీ రాదు మనం చేసే మంచి చెడులు వస్తాయి అని మన పెద్దలు చెప్పిన మాట అది కరెక్టే అని నేను కూడా నమ్ముతాను కరెక్టే కాదనలేదు కాకపోతే కొంతమంది అన్నదానం చేసినప్పుడు చాలా వరకు ఎంత అవుతుంది ఏమి ఇవన్నీ కూడా అడుగుతారు చేస్తారు కొంచెం అంటే కొంచెం డౌట్గా కూడా అడిగే వాళ్ళు ఉంటారు మీరు ఇవే పెడతారా ఇవే చేస్తారా అట్లా చేస్తారా ఇట్లా చేస్తారని అప్పుడు కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది అరే వీళ్ళు చేసినా చేయకపోయినా అన్నదానం నేను అన్నదానం అంట భోజనాలు అనేది నేను పెడతాను కదా దానికి ఇన్నెందుకు క్వశ్చన్స్ చేస్తారు అన్నట్లుగా అది కాకుండా నేను ఎప్పుడు ఎక్కడ ఏది అడగకపోయినా కూడా ఈ రకంగా డౌట్గా ఎందుకు అడుగుతారు అన్నట్లుగా అనిపిస్తుంది దాంతోపాటుగా డబ్బులు పంపించేస్తే ఓసారి చాలీ చాలని డబ్బులు కూడా పంపించే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది తృప్తిగా మనస్తృప్తిగా దానికన్నా ఎక్కువ పంపించే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే చాలీ చాలకుండా పంపించేవాళ్ళు ఏం చెప్పారు చేస్తారంటే మీరు ఇది పెట్టండి అది పెట్టండి అంటే మెనూ చెప్తారన్నమాట ఇవి పెట్టండి అవి పెట్టండి ఇంకోటి పెట్టండి హెమ్మనని చెప్తారు ఇది ఇందులో నేనేమంటానంటే మనము అన్నదానం చేయడం అనేది ఎవరైతే వృద్ధులకు మనం పెడతామో వాళ్ళకి నచ్చింది మనం చేస్తే అది అన్నదానం అనేది మనకు సార్థకం అవునా కాదా మీరేమంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం ఏదైతే అనుకుంటామో వాళ్ళకి చేయాలని చెప్పనని చెప్పి వాళ్ళు ఇష్టపడింది వాళ్ళ తినగ తినగలిగింది మనం అన్నదానం చేస్తే మాత్రం అది మనకి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ కూడా మనకు మంచి జరుగుతుంది అట్లా కాదన్నట్ల మనం చేస్తున్నాము కదా అన్నట్లు మనం మనకు నచ్చిన ఫుడ్ వాళ్ళకి పెట్టాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదని నేను అంటాను మీరేమంటారు అనేది మీ మాటల్లో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నేను చెప్పేది మీ మీ అందరి సలహాలు కూడా తీసుకోవాలని నేను ప్రతిసారి ఈ రకంగా మీ అభిప్రాయం తెలియజేయమని చెప్పి చెప్తాను కొంతమంది చెప్తున్నారు కూడా అమ్మ ఇట్లుంటే బాగుంటుంది ఇట్లుంటే బాగుంటుంది నేను దాన్ని ఆలకిస్తాను కూడా కాకపోతే ఏమంటే అన్నీ నాకే తెలుసు నేను చేసేదే కరెక్ట్ అనుకుంటే కూడా కరెక్ట్ కాదు కదండి ఒకసారి నేను చేసేది కూడా తప్పు వాళ్ళు కూడా ఉంటారు కదండి అది మానవ సహజం ఒకటి ఏదైనా చెప్పొచ్చు ఇట్లా పెట్టినప్పుడు అమ్మ పలానాది పెడతారా పెడితే బాగుంటుందేమో అన్నట్లుగా చెప్పొచ్చు కాకపోతే ప్రతి ప్రతిదీ లిస్టు మొత్తం మీరే చెప్పేసేట్లుంటే ఇంక నేను ఎందుకండి అంతే కదా ఆ రకంగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో క్యాన్సిల్ చేసింది కూడా ఉంది నేను వెనక వెనక పంపించేశాను డబ్బులు కూడా వెనక పంపించేశాను కొంతమందికి వాళ్ళు చెప్పే లిస్టుకి వాళ్ళ పంపిన డబ్బులకి సంబంధం లేకపోవడము ఇంకోటి ఏమంటే ఆ లిస్టుకి వీళ్ళు తినే ఫుడ్డుకి సంబంధం లేకపోవడం ఆ రకంగా వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఉంటాయి అట్లాంటి వాళ్ళు నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు కూడా వాళ్ళు తిట్టుకుంటారని ఇక్కడ నచ్చని పని చేయాలంటే కష్టం కదండి ఇది నేను అంటే నా వరకు మాత్రమే అంటే ఓకే అన్నిటికీ ఓకే అంటాను ఇంతమందికి అన్నప్పుడు మనం వాళ్ళకి నచ్చినట్లుగా నేను ఉండాలి కానీ అవతలకు నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా వాళ్ళు ఉండాలంటే కష్టం కదండి వాళ్ళకి నచ్చినట్లుగా ఎప్పుడు నేను ఉంటాను నాకు నచ్చినట్లుగా వాళ్ళు ఆటోమేటిక్గా తయారైపోతారు అప్పుడు నా మీద ఇష్టం అనేది వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి అమర్కి నచ్చినట్లుగా మనం ఉండాలా అని ఆల్రెడీ ఇప్పుడు అట్లే ఉన్నారు కూడా అందరూ కదా మీకు కూడా తెలుసు ఇంకెవరైనా అన్నదానం చేసి దాంతోపాటు కేక్ కటింగ్ చేస్తే మాత్రము వద్దమ్మా ఏమనుకోవద్దండి ఇంటికి తీసుకెళ్ళిపోండి కేకు ఎవరైనా ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే కూడా ఇచ్చేయండి లేదా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి పని అన్నట్లు చెప్తాను ఎందుకంటే డోస్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాని తర్వాత బాధ ఏమొస్తుంది కష్టం ఏమొస్తుందని మాకు తెలుస్తుంది అంతే కదండి ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకి తెలియదు కదా కొంతమందికి అర్థమవుతుంది కూడా మనకు తెలియకపోయినా కూడా కొన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంత బుర్ర భగవంతుడు మనకి ఇచ్చి ఉంటాడు కాకపోతే అట్లా కాకుండా మన ఇష్టంగానే మనం చేయాలంటే కూడా కష్టమే కదండి దానికని ఇది ఒక నా రిక్వెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ ఆర్డరో ఇంకోటో కాదు ఏమంటే అన్నదానం అంటే వాళ్ళకి నచ్చినట్లుగా చేసేదే అన్నదానం వాళ్ళు ఏదైతే మంచిగా వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారో దాన్ని మనం వాళ్ళకి వాళ్ళ భోజనాల దగ్గర వాళ్ళ ప్లేట్ల దగ్గర మనం పెట్టగలిగితే అది మనం చాలా చాలా మనకి వాళ్ళు మనస్ఫూర్తిగా తిని మనస్ఫూర్తిగా తిని వాళ్ళ మనసు ఆనందపడితే వాళ్ళ పట్టు తృప్తిగా వాళ్ళ భోజనం చేస్తే మాత్రం అదే మనకు బ్లెస్సింగ్స్ వాళ్ళ నోటి ద్వారా ఏమో అన్నదాత సుఖీభవనో లేదా సతమానం భవతి అనో ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇది అందరికీ తెలుసు పై మాటకు మనం ఎన్నో చెప్పుకుంటాం కానీ మామూలుగా అయితే వాస్తవం అదే వాళ్ళ పుట్ట నిండా తిని హ్యాపీగా ఈరోజు భోజనాలు బాగుంది అన్నిట్లుగా అంటే మాత్రం అదే మనకు అంత బ్లెస్సింగ్ అనమాట ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే అన్నదానం చేసేవాళ్ళు మనస్తృప్తిగా చేయండి ఎదుటి మనిషి మీద నమ్మకం లేకపోతే మీరు చేయొద్దండి దయచేసి అవునా కాదా ఏమంటే ఇప్పుడు నా నాకు ఫోన్ చేస్తారు మాట్లాడతారు నాకు కానీ మా వారికి కానీ ఫోన్ చేస్తారు మాట్లాడతారు అన్నదానం చేయమని చెప్తారు నమ్మకం ఉంటేనే చేయండి నమ్మకం లేకపోతే చేయొద్దు ఓకేనా ఇంకా ఈ కేకులు స్నాక్స్ అయితే మాత్రం పలంనేరు నుండి తెప్పించానండి అనిల్ బాబు లేదు కదా అనిల్ బాబు వాళ్ళు షిర్డీకి వెళ్ళారు అనిల్ బాబు సాక్షి పాప జోస్ పాప వీళ్ళంతా కూడా షిర్డీకి వెళ్ళారనమాట మా ఫ్యామిలీలో అంటే అందరూ కలిసిపోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ బాధ్యత ఉంది కదండి దానికనే వాళ్ళు వెళ్ళొస్తారు మళ్ళీ మేము ఎప్పుడన్నా వెళ్ళాల్సి వస్తుంది మేము ఎప్పుడెళ్తామో తెలియదు ఈ రకంగా ఉంటుంది దానికనే జయాన్ని పంపించి అన్నీ లిస్టు ఫోన్లో చెప్పి దాని తర్వాత అన్ని ఫోన్ పే చేసి తెప్పించుకుని అనమాట పలం నుండి బాగా తెచ్చాడు బిడ్డ అన్నీ కూడా ఎట్లా చెప్తే అట్లా తెచ్చాడు అనమాట దీంతోపాటు కొన్ని ట్యాబ్లెట్స్ ఏమిటి ట్యాబ్లెట్స్ కూడా తెమ్మని చెప్పాను అన్నీ తీసుకొచ్చాడు తను కూడా ఇక్కడ ఏమో స్నాక్స్ ఇచ్చింది తినేసి దాంతోపాటు భోజనం తినేసి దాని తర్వాత బయలుదేన్నాడు అనమాట ఇదిగోండి మన జయ ఇంకా నేను కూడా హ్యాపీగా కేక్ తినేస్తున్నానండి ఇంకా అక్కడ పొట్టితో కాసేపు మాట్లాడుతున్నాను ఏమంటే మళ్ళీ వీడియో తీసుకుందాం మనము ఇందాక స్నాక్స్ తిన్నారు కదా ఇప్పుడు కాసేపు వీడియో తీసుకుందాము ఇంకో ఛానల్ పనికి వస్తుంది అని చెప్పి వీడియో అయితే తీసాము కాకపోతే అది ఇంకా ఎడిట్ చేయలేదు ఎడిట్ చేయక అవుతుందో లేదో తెలియదు టైం సరిపోవచ్చు సరిపోకపోవచ్చు నాకి చెప్పలేను ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చిన్ని వీడియో మీ అందరికీ నచ్చే అనుకుంటా నచ్చితే మాత్రం ఖచ్చితంగా విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా చాలా సంతోషం మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్